అంటే ఒక విషయము, ఒక విషయం ఏంటంటే, ఒక విషయము రాహుల్ గాంధీ గారి నుంచి ఒకటి చాలా స్పష్టంగా రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు ఒక స్పష్టమైన రాహుల్ గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి వారి కుటుంబము, వారి యొక్క వ్యక్తిత్వము ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్న యువకులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ రాహుల్ గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆర్థికాభివృద్ధి చెందాలి, స్వయం శక్తితో బతికే యొక్క ఆర్థిక వ్యవస్థను అవకాశాలు కల్పించాలి, అలాంటి మనస్తత్వం గల మనిషి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఉగాది పండుగ రోజు మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, వారి అభిప్రాయాలు, వారి వ్యక్తిత్వాలు మరి ఈ మాట చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. అధికారం కోసము రాహుల్ గాంధీ గారు అడ్డదారిలోకి అధికారాన్ని అధికారం మీద పీఠం కూర్చోవాలని కానీ కూర్చోపెట్టాలని కానీ ఎప్పుడు కూడా తాపత్రయపడే యొక్క మనిషి రాహుల్ గాంధీ గారు కాదు. అధికారము ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే ఎవరు కూడా. ఇప్పుడు ఏదైతే బీజేపీ దేశంలో కానీ తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఏదైతే ఏతులు నరుకుతున్నారో వాళ్ళెవరు కూడా పుట్టలే. ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అదొక చరిత్ర. దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇది వాళ్ళ త్యాగాల కుటుంబం అని. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబం, బీజేపీ పదవి కుటుంబం. ఎక్కడైనా ఆస్తులు దారాదత్తం చేసిర్రు, ఉన్న ఆస్తులన్నీ కూడా దేశ ప్రజల అంకితం చేసిర్రు అని ఆనాటి మహాత్మా గాంధీ, ఆనాటి నెహ్రూ, మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు. ఇది ఒక చరిత్ర ఇదంతా కూడా. కాబట్టి ఇదందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇదంతా కూడా. అధికారం కావాలనుకుంటే ఎన్నో జిమ్మికులు చేయొచ్చు, కానీ జిమ్మికులతో రాజ్యాధికారం చేయాలనే తపన, ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉండదు. అలాంటి పుట్టుక రాహుల్ గాంధీ గారిది కాదు. జిమ్మిలకితో అధికారం ఎక్కాలి, ఏదో రకంగా పీఠ మీద కూర్చోవాలనే ఒక తత్వము ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాది. ఈరోజు చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి బీజేపీ మాట్లాడుతుంది. చట్టాలు రాజ్యాంగాలు తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారి కేబినెట్లో ప్రధానమంత్రి నెహ్రూ గారు
క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని, ఆయన హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ సారీ లా మినిస్టర్ ఒక రాజ్యాంగాన్ని, ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారే కదా, అంబేద్కర్ గారు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తయారు చేసింది కూడా. రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆనాడు అంబేద్కర్ లేదా ప్రధానమంత్రి నెహ్రూ గారికే వీళ్ళు కథలు చెప్తుంటే కిషన్ రెడ్డి గారు ఉన్నాం. ఇది ఆయన మాటలకు అవగాహన లేని మంత్రిగా మనం భావించవచ్చు. అవగాహన లేని మంత్రిగా కిషన్ రెడ్డిని మనం భావించవచ్చు. పెద్ద లోతుగా విమర్శించాల్సిన పెద్ద అవసరం కూడా లేదు. సింపుల్గా అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి గారని మనం భావించవచ్చు. మీరు ఏమైనా అడిగితే సరే, ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడానికి బతకడానికి ఒక సర్వే సంస్థను ఏర్పాటు చేసుకొని అవకాశాన్ని బట్టి సందర్భం బట్టి ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఇంకోసారి ఆ పార్టీ అంటాడు, ఇంకోసారి ఈ పార్టీ అంటాడు. అది ఆయన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ, సర్వే సంస్థ. అది ముందుగా ఆ సర్వేల ద్వారా ఆయన ఏదో తన జీవనోపాధి గడుపుకోవడానికి పెట్టుకున్న సంస్థ ద్వారా అట్లాంటి మరి మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పింది కదా, మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? ఇడా అందులోకే వెళ్ళిపోయినా అప్పుడు డైరెక్ట్ ఎలా పోయింది సారీ? ఇంకా ఇది నడుస్తుంది ఇంకా చెప్పాలా జవాబుదానికి? లేదు సరే, అది అశోక్ వచ్చేని అడుగుతున్నాడు, కానీ సడన్లీ నువ్వు అన్నకు వచ్చేసినావు ఏందని ప్రశ్న. కానీ ఓకే, అశోక్ అడిగాడు చెప్పుడు తప్పు కాదు. పిసిసి ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ ఉంది, ఎస్సీలు ఆ ఈక్వేషన్ ఎస్సీ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ. ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అరెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేనొక్కని కోరుకునే దాంట్లో పిసిసి ప్రెసిడెంట్గా సమయం ఉంది, ఇప్పుడు తొందరలు ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందర అవసరం లేదు అనేది అధిష్టానానికి తెలుసు. అది సంవత్సరానిక ఇంకా సంవత్సరంన్నరక ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు రాన్న మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత లోకల్ బాడీ ఎంపీసీటీసీ మండల ప్రెసిడెంట్ జెడ్పీడీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ పూర్తి కావాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత అవసరం ఉంటే అప్పుడు అధిష్టానము రాహుల్ గాంధీ గారు అక్కడ అధిష్టానం అప్పుడు ఆలోచన చేసినప్పుడు నేను బస్టాప్లో నిలబడి ఉంటాను రెడీగా. సింపుల్గా మీకు చెప్పాలంటే నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క బస్ కోసం వెయిట్ చేస్తుంటా, బస్ స్టాప్లో రెడీగా ఉంటా.
ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి బస్సులు అలాగే నా బోర్డు తోటి బస్సు వచ్చింది అనుకో, అప్పుడు ఎక్కేస్తా. ఇక నా ఇప్పుడు నేనేమంటున్నా, ఆ ఫస్ట్ బోర్డు బీసీలకు వస్తుందా బస్సు, సెకండ్ బస్సు ఎస్సీలకు వస్తుందా, మూడో బస్సు రెడ్డిళ్ళలో ఇంకేరెడ్డికి అనుకు వస్తుందా, జగ్గారెడ్డికి వస్తుందా? జగ్గారెడ్డి బోర్డుతో బస్సు వచ్చినప్పుడు బస్ స్టాప్లో రెడీగా ఉంటా బస్సు ఎక్కుతా. దాంట్లో ఎలాంటి మీకు సందేహాలు అవసరం లేదు. ఇక రాజు అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఎవరు అనుకుంటే లేరు అనేది నా అభిప్రాయము. ఎవరు ఏది అనుకుంటే లేరు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీదనే ఎక్కువ పూర్తి బాధ్యతలు ఉంటాయి. పీసీసీ ప్రధానిగా తనే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలోనే అభిప్రాయం, అందరి అభిప్రాయం ఉంటుందని, అందరం మేము ఉంటుందనే ఆలోచనలే అది కంటిన్యూ అవుతున్నది. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి సందేహాలకు తావు లేదు. ఇప్పుడు బస్సు ఎక్కక ముందే మీరు కాంట్రవర్సీ తీసుకోపోకండి. బస్సు ఎక్కక ముందే అనుమానాలు రేకెత్తకొచ్చి మీడియాతో నా యొక్క విన్నపం. వేరే టాపిక్ ఇంకేదన్నా మందకృష్ణ మాదిగ ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాడా ఏదైనా పార్టీలో ఉన్నాడా? మందకృష్ణ మాదిగ న్యూట్రల్గా ఉంటేనేమో ఒక ఆన్సర్ వస్తుంది. సరే, బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడితేనేమో ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఆయన న్యూట్రల్గా ఉండి మాట్లాడితే కరెక్ట్ ప్రశ్నలు అడగగలుగుతాడు. బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడితే కరెక్ట్ ప్రశ్నలు అడగలేడు. ఎందుకంటే వాళ్ళ బౌండరీ అంటే వాళ్ళ ఇక అక్కడ రాజకీయ విమర్శలే ఉంటాయి. న్యూట్రల్గా ఉండి ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగినా దాని జవాబు చెప్పే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మాదిగల్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాదిగల పార్టీ. అసలు ఏబిసిడి వర్గీకరణ కమిషన్ వేసింది ఎవరు? ఆ రోజు సోనియా గాంధీ గారు. మీనా కుమార్ గారిని కమిటీ చైర్మన్ చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణకు మీనా కుమార్ గారు, ఎస్సీ మాదిగ బాబు జగజ్జీవన్ రావు కూతురు. ఈ మాట కృష్ణ మాదిగ మర్చిపోయిందా? ఇది ఎందుకు? ఆ రోజు ఆ పునాది, ఆ మాదిగలకు పునాది కమిషన్ వేసిందే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ పునాదిని మర్చిపోయి విమర్శలకు అవసరమా కృష్ణ మాదిగకు? మళ్ళీ ఒకసారి నువ్వు న్యూట్రల్గా ఉండి మాదిగల శివభిలాషి కాబట్టి నువ్వు అనేం అనుమానం లేదు. కృష్ణ మాదిగ మాదిగల శివభిలాషే. కానీ ఇప్పుడు నువ్వు కొంత రాజకీయ బౌండరీలకు పోయినావు. ఇప్పుడు నువ్వు బీజేపీకి ఇది ఎప్పటికైనా ఇది రిజల్ట్ రాకపోతే దాన్ని ఫేస్ చేయాల్సింది కృష్ణ మాదిగనే. కానీ కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో ఇదే కృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ షబ్బాష్ అన్న రోజులు కూడా ఉన్నాయి. మాదిగల కోసం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా
ఇవన్నీ జరిగినాయి. కృష్ణ మాదిగ మాదిగలకు పునాది కమిషన్ వేసింది, ధన్యవాదాలు చెప్పిండు కూడా కృష్ణ మాదిగ. ఆ మాట ఎందుకు మర్చిపోయినావు? ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నావు అంటే బీజేపీ బౌండరీలో పోయినావు కాబట్టి విమర్శలు చేస్తున్నావు. కొంత ఆలోచన చేసుకోవాలని కృష్ణ మాదిగ గారికి హితవు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఒక రాజ్యసభ ఏసీ నేను కృష్ణమాది గారిని అడుగుతున్నా, నువ్వు ఎప్పుడైనా సరే సెంట్రల్లో 9 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, తెలంగాణ నుంచి ఎస్సీని ఒక రాజ్యసభ చేసి ఒక మాదిగ చేసి సెంట్రల్ మినిస్టర్ చేయమని ఎప్పుడైనా డిమాండ్ చేసినావా? బంగారు లక్ష్మణ్ గారు, నేను కృష్ణమాదిగకు అడుగుతున్నా, నువ్వు ఏ పార్టీకి అయితే మద్దతు పలుకుతున్నావో, ఒకనాటి బంగారు లక్ష్మణ్ ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 3 నెలలకే 1 లక్ష రూపాయలు స్కామ్ పట్టించి ఆయనను అధ్యక్ష పదవి దించినప్పుడు దీని మీద బీజేపీ మీద ఎలాంటి విమర్శలు లేవా? బంగారు లక్ష్మణ్ గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుణ్ణి నవ్వుల పాలు చేసిన బీజేపీ పార్టీ మీద ఎప్పుడన్నా విమర్శించినవా? బంగారు లక్ష్మణ్, నేనేమంటున్నానంటే ఉమ్మడి రాష్ట్రంలో దామోదర్ రాజనరసింహ గారిని డిప్యూటీ సీఎం అయితే కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. మీనా కుమారి గారు ఎవరు? స్పీకర్ కదా. ఈ జాతీయ పార్లమెంట్లో ఆమె స్పీకర్ కదా, లోక్సభ స్పీకర్ కదా. కాబట్టి దయచేసి బీజేపీకి లాభం చేకూర్చడానికి మాదిగలను డైవర్షన్ చేసే ప్రక్రియలో పని చేయొద్దు అని నేను కృష్ణ మాదిగ గారికి హితవు. సూచిస్తున్నా. ఇంకా వేరేమన్నా వేరే ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టులో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, మంత్రులు జవాబు చెప్తారు. అది ప్రభుత్వం యొక్క వ్యవహారము. ఇంకా దాంట్లో నాకు ఇంకా కొంత సమయం ఉంది మాట్లాడడానికి, పార్టీ పరంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. రాజు ప్రశ్న అడిగింది కానీ ఇక్కడ ఏమో జవాబు మీరే చెప్పేసి ఇంకా సమయం వచ్చినట్టు చెప్తాను. సమయం వచ్చినాడు మాట్లాడతా ఫోన్ ట్యాపింగ్ గురించి.
ఫోన్ ట్యాపింగ్ చేస్తే డబ్బుల కోసం చేసేయాలి మేము అడిగిన ఫోన్. మీ ప్రశ్నలు మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా పరిధిలో లేదు. టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. టైం వచ్చినప్పుడు మాట్లాడతాను, దీనికి జవాబు చెప్తాను. వచ్చింది కరువు తీసుకొచ్చింది, కాంగ్రెస్ వచ్చినాకనే తాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుంది, జనాలు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారము వర్షాకాలంలో రాలేదు. వాళ్ళు వర్షాకాలంలో వచ్చింది కాబట్టి ఫరక్ ఉంటుంది, ఏముందా. ఇంకా మళ్ళా వర్షాకాలం వస్తుంది కదా. బీఆర్ఎస్ వర్షాకాలంలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వర్షాలు పడేటప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చలికాలము వర్షాలు పడాయి కదా, ఎండాకాలం పడాయి కదా వర్షాలు, ఎండాకాలం వర్షాలు పడాయి కదా. ఈ జ్ఞానం కూడా బీఆర్ఎస్ వాళ్ళకి లేదా, ఏముంది రెండు మూడు నెలలు అంటే జూనే కదా. జూన్ అయితే వర్షాకాలం వస్తుంది, మళ్ళా చెరువులు డ్యాములు కుంటలు అన్నీ నిండుతాయి. ప్రకృతి అతిపెద్ద రాజకీయ విమర్శ బీఆర్ఎస్ వాళ్ళు చేయడం అనేది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం. అది కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నాయకులం అందరం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు చాలామంది మెజార్టీ ప్రజలు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాలము నిర్ణయిస్తుంది, ఆ రోజు వస్తుంది వస్తుంది తప్పకుండా. ఆయన ప్రధానమంత్రి అవుతాడు, కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు దానికి ఆ ప్రజలు కూడా సహకరిస్తారు. చూద్దాం ఎలక్షన్ రిజల్ట్. ఏదది రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా వైదొలిగినా కానీ నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీ తీసుకుంటారు. రాహుల్ గాంధీ గారు కింగ్ మేకర్ అండ్ కింగ్ ఆయన. కాంగ్రెస్ పార్టీకి దేశ రాజు ఆయన. రాహుల్ గాంధీ గారు రాజు ఆయన. ఆయన ప్రధానమంత్రి అయితేనే ప్రధానమంత్రి అయిన మోడీ ప్రధానమంత్రి ఉన్నంతసేపే మోడీ. ఆ సీటు దిగితే మోడీ కనుమరుగైపోతాడు. కానీ ప్రధానమంత్రి లేకపోయినా దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు రాజు రారాజే. కాబట్టి ఆయనకు పోస్టు తోటి అలంకరణ కాదు, వీళ్ళంతా పోస్టుతోటి అలంకరణ. ప్రధాని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పోస్టుతోటి అలంకరణపైన నాయకులు అవుతారు. వాళ్ళు పోస్టు లేకపోయినా ఆయన కింగ్ మేకర్ కింగ్ రెండు ఆయనే రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ దాని మీద అఫీషియల్గా చెప్పలేను, అన్అఫీషియల్గా ఎప్పుడైనా అంతర్గత విషయం కదా మాకు చెప్తాను. వాళ్ళదే అదే దాని మీద కూడా కొంత. నేను జగ్గారెడ్డి పూర్తి రాజకీయాలు చేయడు, అన్ని రాజకీయ కోణంలో మాట్లాడాడు. కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడలేము. నేను జగ్గారెడ్డిగా రాజకీయం కొన్ని విషయాలు మాట్లాడలేను. ఇప్పుడు ఒక విషయం గమనించండి, దీని మీద కూడా నేను మాట్లాడలేను. టైం వచ్చినప్పుడు దీని గురించి
నేను చెప్పగలుగుతాను అన్న. ఢిల్లీలో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సమర్థించడం అంటే వ్యతిరేకించే మీరు కవిత అరెస్ట్ ఇట్లా సపోర్ట్ చేస్తారు? అందుకే నేను ఇది నా పరిధిలో లేదు, నేను మాట్లాడలేను. ఇది అంటే మీరు అడిగిన తర్వాత కదా నేను పరిధిలో ఉన్నానా లేదా తెలిసేది. నేను చెప్పగలుగుతా కదా, మీరు ప్రశ్నలు అడిగినప్పుడే కదా నా పరిధి ఏందో నేను చెప్పగలుగుతా. ఇది వెరీ డెలికేట్ ఇష్యూ, ఇది చాలా సున్నితమైన అంశం, ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పిన గెలుపు కంటే ఓటమినే చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పిన. ఇది ప్రాక్టికల్, నేనేదో ఓడిపోయినా అని నేను చెప్తలేను. ఓటమి గెలుపు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తా. ఓటమి కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ దాన్ని కూడా ఒక రకంగా నా సర్వీస్ చేస్తూ నేను ఎంజాయ్ చేస్తా. అందులో ఏం అనుమానం లేదు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఇబ్బంది లేదు. మెదక్ పార్లమెంట్ మీద నో కామెంట్స్. ప్రజాస్వామ్య పద్ధతిలో కింగ్ మేకర్ రాహుల్ గాంధీ అని అర్థం. అదంతా ప్రజాస్వామ్యం అంటే మన డెమోక్రసీ పద్ధతిలో ఓట్ల రూపంలోనే చెప్తున్నది అంతా. అదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దద్దమ్మలు రెండలు సౌకర్యలు ఎటగట్లేదు, వీళ్ళకి అసలు ప్రభుత్వం ఎంత నడపాలో తెలియదు, కాబట్టి కరువు వచ్చింది. ఎవరు చేశారంటున్నాడు? మీరంతా దద్దమ్మలు, మీకు ఏం తెలియదు. ఉగాది పండుగ రోజు నేను ఒకసారి చెక్ చేసుకొని మీ ప్రశ్నలకు జవాబు చెప్తాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసి వదిలే ఎందుకు, మళ్ళీ నాకు సాక్ష్యం ఎందుకు నాకు. కానీ మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడతా తప్పకుండా. కేసీఆర్ ఉన్న రోజు నీళ్ళకి ఎద్దడి రాలేదు, కాళేశ్వరంలో నీళ్ళు ఉండే, ఇవన్నీ ఉండే, మీరు రాగానే మరి కరువు వచ్చింది, అది వచ్చింది మరి దద్దమ్మలు అనకపోతే ఏమంటారు సార్? కేసీఆర్ గారు పదవి నుంచి దిగిపోయింది కాబట్టి కొంత ఆయన ఏమంటారు ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కేసీఆర్ గారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే 9 ఇయర్స్ వారు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు కదా. సడన్లీగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి పట్టం అధికారం ఇచ్చేసరికి ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. అవగాహన లేని ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. వారు కొంత ఆ ఫ్రస్ట్రేషన్లోనే అంత సీనియర్ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి 9 ఏళ్ళు చేసిన నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, వారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో ఏం మాట్లాడుతలేడు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆ 9 ఏళ్ళు కూడా వర్షాకాలం వస్తుంది, అందులో వర్షాలు పడతాయి, అది సృష్టి, అది ప్రకృతి ప్రకృతి. మేము ఎండాకాలంలో పవర్లోకి వచ్చినాము, అధికారంకి వచ్చినాము, చలికాలం ఎండాకాలం కలిపి వచ్చినాము మేము. వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి, డ్యాములు నిండుతాయి. ఇది కూడా ప్రజలకు ఇంత ఆలోచన ఉంటుంది, ఈ ఆలోచన ప్రజలకు ఉంది. ఎందుకు కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అది ఫ్రస్ట్రేషన్. అంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు సారీ ఉన్నాడు, కానీ ఇంకా 5 ఏళ్ళు ఉండాలని కోరుకున్నాడు, అది పోయేసరికి ఫ్రస్ట్రేషన్లో పడ్డాడు. నేను దీని మీద కూడా ఇప్పుడే మాట్లాడాను, మీకు ఎప్పుడన్నా ఆఫ్ ది రికార్డులో మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డు మీన్స్ లేదు, ఈ మైక్ లేనప్పుడు చెప్తుందా? వితౌట్ కెమెరాస్, వితౌట్ కెమెరాస్, వితౌట్ అట్లా.
సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు 12 నుంచి 14 అని వారు చెప్పారు. వారు ఏం చెప్పారు అంటే వారు పూర్తిగా ఆలోచనతో అవగాహనతో వస్తాయనే నమ్మకంతో చెప్పిండు. విన్నారా? వారు చెప్పిందని మేము వారు చెప్పిన దాని కనుక మేము పాటించాలి. 12 14 అది నేను చెప్పలేను కదా, అది నేను ఎట్లా చెప్తా, ఏ పార్టీ వస్తుంది అని ఎట్లా చెప్తా నేను. నో కామెంట్. పన్నెండు 14 రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారు ఏదైతే చెప్పారో అదే వారు చెప్పింది. వారు వారు ఆలోచనతో అవగాహనతో చెప్తారు కాబట్టి అదే జరగాలని మేము కోరుకుంటాం. 14 నేను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మెదక్ కూడా ఉన్నది, ఉండే ఉంటుంది. చెప్పలే, ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. మంచి ప్రశ్న చారి. మీరు ఈ 3 నెలల పరిపాలన ఎట్లా ఉందని మీరు అడిగిన ప్రశ్న ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు అడగండి. ఏమ్మా, మీరు ఈ 3 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కదా, మీకేం అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు, చాలా సంతోషంగా ఉన్నాము, దావతులకు పోయినా, గుడ్ల కాడికి పోయినా, చుట్టాల ఇళ్ళకు పోయినా, తల్లిగారింటికి పోయినా, జాతరలకు పోయినా, సమ్మక్క జాతరకు పోయినా, లక్ష్మీనారాయణ స్వామి యాదగిరిగుట్టకు పోయినా, వేములవాడ పోయినా, వరంగల్ కాళికామాత గుడికి పోయినా, దుర్గమ్మ తల్లి ఏడుపాయలకు పోయినా, కిష్టమ చర్చికి పోయినా, ఏది మన మెదక్ చర్చికి పోయినా, దర్గల కాడికి ఎవరైనా జాంగిల పీరకాడల కాడికి పోయినా, మహిళలు మీరు అలా అడగండి వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే దూర ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు ఆర్థికంగా భారం లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే నాకు ఇప్పటికే అనుకుంటా ఈ 3 నెలల గతంలో 27 కోట్లు అనుకుంటే ఇప్పటికీ ప్రయాణికుల ప్రయాణము 50 కోట్లకు చేరుకుంటుంది ఇప్పటికే. ఏది ప్రయాణికులు మహిళలు, ఇది సంతోషమే కదా. ఇది మీరు ఇదొకటి. ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 200 యూనిట్ల మాఫీ, ఇట్లా స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి కదా. ఇది అందరికీ హ్యాపీ కదా. పబ్లిక్ ఇప్పుడు చూడండి, డబ్బులు వేస్ట్ అవుతలేవు. ప్రజాధనము ప్రజల కోసమే ఉపయోగపడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యాస్ 500 రూపాయలది, ఒక ఇవన్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినాయి. షార్ట్ టైం కదా, ఇంకా ఎన్నికలు కూడా వచ్చింది కానీ కొన్ని ఆగినాయి. జూన్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ డిప్యూటీ సీఎం క్యాబినెట్ అందరు కూర్చొని మళ్ళీ మీతో కూడా స్టెప్ బై స్టెప్ అని కూడా ఆ బ్యాలెన్స్ చెప్పినవి కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది. నా పరిధిలో లేదు. కొంత గవర్నమెంట్లో లేను నేను, ఎమ్మెల్యేలు కదా నేను మాట్లాడద్దు. ఎమ్మెల్యేలు నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేను, గవర్నమెంట్లో లేను. పార్టీ పరంగా మేమేం మా ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పడము, ఎన్నికలు ఎట్లా కొట్లాడాలని చెప్పడము, మా నాయకుడు అధినాయకుడు మా రాహుల్ గాంధీ గారు చెప్పడం, అది మా బాధ్యత. మీకే జవాబు చెప్తున్నా, వాళ్ళకి అదే చెప్తా జనాలకు కూడా. ఇప్పుడు ఏం చెప్పినా
నా పరిధిలో లేదు, కొంత పాలసీ మ్యాటర్ అది, కొంత నేను మాట్లాడకపోవడం నాకు మంచిది. ఏ పాలసీ సార్? అది పాలసీ చేర్చుకోవడం అనేది పాలసీ. ఆహా, మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పకపోవడం నా నా పర్సనల్ అట్లా లేదు 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 చెప్పలేను. పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్పలేను. మీరు అత్యంత ఇష్టపడి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట చెప్పారు సార్, 25 మంది వస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఇంకా గతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత 0 అవుతారు అంటున్నారు. ఆయన మినిస్టర్ కాబట్టి చెప్పాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం ఆయన రూల్, ఆయన చేయాల్సిందే కదా. ఏడేళ్ళు పీసీసీగా ఉన్నాడు ఆయన, పెద్ద క్యాబినెట్లు ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యతగా ఆయన మంత్రిగా ఆయన చెప్పాలి. లేదు, నేనేమంటున్నాంటే సార్ నేనేమంటున్నాంటే మీరు మీ ప్రశ్నలు యాజ్ ఏ మీరు మీరు అడగాల్సిన ప్రశ్నలు మీరు మీకు రైట్స్నే మీరు అడుగుతున్నారు. నేను చెప్పగలిసిన జవాబులు చెప్పగలుగుతా, కొన్ని నా పరిధిలో లేని, కొంత నేను చెప్పకుండా ఉండాల్సినవి కూడా చెప్పలేకపోతున్నా. పార్టీ ఫిరాయింపుల మీద నేను మీరు పదే పదే అడుగుతున్నాను కాబట్టి ఒక ఇంతవరకు రాజు అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా మీరు ఓపెన్గా మాట్లాడతావు కదా అని ఒక మాట ఆయన ఎవరు మన రాజు మీరు కూడా అన్నాడు. అదే చెప్తాను, అందుకే ఇది కంప్లీట్ చేస్తున్నా, ఇది కంప్లీట్ చేస్తున్నా. ఈ ఫిరాయింపుల దాని మీద నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీని మీద నైతికంగా నాకు మాట్లాడేదానికి నేను కొంత మాట్లాడలేను, ఎందుకంటే గతంలో నేను కూడా పార్టీ మారిన కాబట్టి నేను మాట్లాడలేను అని చెప్పినండి, చాలాసార్లు చెప్పినా నేను. నేనే ఒకప్పుడు పార్టీ మారిన, ఒకప్పుడు నేను ఇంకొకరి గురించి మాట్లాడలేను నేను. అది నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటా దాని మీద, వాస్తవం కూడా ఇబ్బంది పడుతుంటా నేను. అంటే నేను మారినందుకు ఇబ్బంది పడుతుంటా, కానీ ఇంత పెద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా నా నియోజకవర్గ ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ గవర్నమెంట్లో అంచెలంచెలుగా రాహుల్ గాంధీ గారు మాకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ఈ జాతీయ పార్టీలో, దీనికి ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. కానీ అది ఎప్పుడు నన్ను పొడుస్తుంటుంది, అది పార్టీ చేంజ్ చేసినవి అనేది పొడుస్తుంటుంది. మీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న, నేను చెప్పగలుగుతున్నానా? నేను కొంత నాది, నేను ఒకప్పుడు చేసిన, నేను ఇంకో గురించి ఏం మాట్లాడగలుగుతా? కాబట్టి నేను మాట్లాడలేను. ఓకే, నేను ఏమంటున్నా ప్రేమ్, నేను కొద్ది అన్న ఒకప్పుడు నాది ఇబ్బంది ఉంది కాబట్టి నేను చెప్పలేను, ఇతరుల గురించి నేను మాట్లాడలేను. లేదు రాజు, లేదు 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 రాజు, నేను అట్లా కాదు. కొంత నువ్వే ఇప్పుడు కదా ఓపెన్గా మాట్లాడతావు అనే దాన్ని ఓపెన్గానే చెప్పినా కదా, ఓపెన్గా చెప్పిన విషయం అయితే ఓపెన్గా చెప్పిన కదా. కొంత నేను చెప్పలేను, వాస్తవం కూడా కొన్ని చెప్పలేను నేను. ప్రేమ్, నా గురించి మీరు ఏం ఆలోచన చేస్తారో నాకు అర్థమవుతలేదు, కానీ నా గురించి మీరు దయచేసి చిన్నగా ఆలోచన చేసుకో చేయకండి, మీరు చిన్నగా ఆలోచన చేయకండి. అర్థమైందా? నేను ఇలా ఇంకో మాట మాట్లాడితే కాంట్రవర్సీలు పోతుంటాయి, ఇంకోరికి ఇంకోళ్ళు ఫీల్ అవుతారు పంచాయతీ ఎందుకు ఇదంతా. కానీ ఎప్పుడు జగ్గారెడ్డి ఏమంటారు అంటే అని మన లాంగ్వేజ్ చెప్ప కక్కుర్తి పడాడు. దేనికోసం? దేనికి జగ్గారెడ్డి కక్కుర్తి పడాడు? ప్లీజ్, జగ్గారెడ్డిని జగ్గారెడ్డిగా ఉండనియండి. జగ్గారెడ్డికి ఏదో పక్కకి ఏదో ఉంటే అవసరం లేదు. జగ్గారెడ్డి జగ్గారెడ్డి అంతే అంతే, ఇక అట్లే. పంచాంగాలన్నీ రాజు,
ముంబైలో రాహుల్ అనేది కలిశారు సార్, ఎమర్జెన్సీ మీద కలిశారు, రన్నింగ్ లో కలిసినట్టు ఉంది అది చూస్తే. నేను బాంబే రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర సందర్భంలో ఆ ముగింపు 2 రోజుల సందర్భంలో బాంబే పోయినను. బాంబే పోయినప్పుడు వాస్తవానికి కూడా మాకు డయాస్ కాడ పోయే అవకాశం ఉండదు, అలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా మేము చెయ్యొద్దు. కార్యకర్తలు నాయకులు యథావిధిగా ఎట్లయితే పోదు అట్లనే నేను కూడా పోయినా. వారు రాహుల్ గాంధీ గారు ప్రయాణం అంటే అదేంటి రోడ్ షో పోయే దారిలో ఒక దగ్గర నేను నిలబడ్డా. ఆ టర్నింగ్లో ఆ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క బండి స్లో అంటే 60 పోయే స్పీడ్ 30కి వచ్చింది. ఆ 30లో నేను ఆ టైంలో నేను అక్కడ బాంబే నగరానికి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు ఉంది. అయితే నేను రాహుల్ గాంధీ గారు ఆ టైంలో లక్ ఏంటంటే ఆ రాహుల్ గాంధీ గారు నన్ను ఇటు తిప్పడం, నేను లెఫ్ట్ సైడ్ ఉన్నా, రాహుల్ గాంధీ గారు సడన్గా ఇటు చూసారు. చూసినప్పుడు నేను ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఇట్లా చెయ్యి ఊపిన. పక్కకే అలంకార్ గారు ఉన్నారు డ్రైవింగ్ సీట్లో. ఆ 30ని కొంత ఎగ్దము ఒక సెకండ్ ఒక మినిటా సెకండ్స్ ఆ సెకండ్స్ బ్రేక్ అలంకార్ గారు వేసాడు. నేను ఆ టైంలోనే దగ్గరికి పోయినా చేయి కలిపిన కబాయ అన్నారు అభియాయ సాబ్ అన్న అంతే కదా సాల్ మనకు మనం అది సాలు కదా. ఇప్పుడు మనకేముంటుంది చెప్పు, ఆ ఒక్క సెకండు గుర్తుపట్టి మనం ఆపడమే మనం హ్యాపీగా ఫీల్ అయినాము. అంతకుమించి మనం మాట్లాడి పోయినా ఏమన్నాడా ఆయన పంచాంగంలో ఒక మాట కూడా చెప్పిండు. ఇప్పుడు ఇగో ఈ దోషం ఉంది అని పంతులే చెప్తాడు, ఈయన దోషం ఉందని పంతులే చెప్తారు, దోష నివారణ కూడా పంతులే చెప్తారు. సారీ అర్థమైందా? బహుశా మా పంతులు గారు ఇప్పుడు ఫలితాలు నివారణకు మాకు చెప్తాడేమో. దోషాలు ఉండడం రాజకీయమైన మనిషి జీవితం, దోషాలు ఉండడం సహజమే. నివారణ కూడా వేదాల్లో అక్కడ కూడా ఉంది, అక్కడ ఛాయిస్ ఉంది మనకు నివారణ చేసుకోవడానికి ఉంది. కాబట్టి నివారణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావద్దని కావచ్చు కదా. వంద మార్కులు వేసుకోండి ఆయనకు, వంద క్యాబినెట్కి వేసినట్టే కదా 100 మార్క్స్. ఇక ఇది అవమానము, అవమానము 2% అది ప్రతిపక్షాలతోటి. రాజ్య పూజ్యం 16 16 చెప్తున్నా, నేను 16 చెప్తున్నా. ప్రజలు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు వచ్చి అనుకున్న స్వతంత్రం వచ్చింది. ఎట్లయితే స్వాతంత్రము నెహ్రూ గారు గాంధీ గారు తెచ్చిన తర్వాత దేశ ప్రజలు హ్యాపీగా ఫీల్ అయ్యారో 9 ఏళ్ళ తర్వాత స్వతంత్రం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు హ్యాపీగా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. స్వతంత్రంగా మీడియాలో ఈరోజు వార్తలు వస్తున్నాయి. 9 ఏళ్ళ మీడియాలో స్వతంత్రంగా యాంటీ బీఆర్ఎస్గా తెలిసిన తప్పుల గురించి చెప్పడానికి మాట బ్రేకింగ్ లేచే సందర్భం ఉన్నదా?
లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు మీడియా మీడియా స్వేచ్ఛ వచ్చింది. మీడియాలో ఎవరు ఏ తప్పు చేసినా బ్రేకింగ్లు వేసుకుంటున్నారు, వార్తలు రాస్తున్నారు ప్రింట్ మీడియా. నేను అందుకే 16% అన్నా. నేను అందుకే మేము ఎన్ని చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కాబట్టి 2% అన్నారు. అవమానం 2%.